హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మా కంటైనర్ హౌస్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ దీన్ని హైదరాబాద్ నుంచి మేము తీసుకొచ్చాము అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయ్యి ఎక్స్ట్రా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ అన్నమాట. లోపల ఇట్లా స్పేషియస్గా ఒక లివింగ్ రూమ్ వచ్చింది అండ్ మెటల్ విండోస్. వీటికే మీకు మెష్ డోర్ కూడా ఇచ్చారు అండ్ ఎట్ ద సేమ్ టైం గ్లాస్ డోర్ కూడా ఉన్నది. బ్లిన్స్ అవన్నీ మళ్ళీ సపరేట్గా తీసుకున్నాం మేము. అండ్ ఇలా రెండు వెంటిలేషన్స్ వచ్చినాయి. లైట్స్ అవన్నీ కూడా ముందే ఫిక్స్ చేసున్నాయి ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి. అండ్ ఇది బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ ఉంది, స్విచ్ బోర్డ్స్ అన్నీ ఎక్కడికక్కడ ఫిక్స్ చేసున్నాయి అండ్ ఫ్యాన్ ఫిక్స్ చేసి ఇచ్చారు అండ్ సీత్రూ విండో ఉందన్నమాట. సో కిచెన్ క్యాబినెట్ వచ్చేసి ఇలా చిన్న కిచెన్ స్పేస్ కూడా వచ్చిందనమాట దీనికి. అండ్ దాని కింద స్టోరేజ్ కూడా ఇచ్చారు. స్టీల్ సింక్ ఉంది గ్రనైట్ స్టోన్తో. అండ్ కంప్లీట్గా మనకి ఇక్కడ కబోర్డ్ సిస్టమ్ అయితే లేదు. కబోర్డ్స్ మనం మళ్ళీ తీసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేసుకుందాం అని చెప్పి మేము ఊరుకున్నాం. అండ్ దిస్ ఇస్ అటాచ్డ్ టాయిలెట్. దీంట్లోనే స్టోరేజ్ కూడా ఇచ్చారు, సింక్ కూడా ఉంది అండ్ ఇట్స్ ఆల్సో స్పేషియస్ అన్నమాట. మనకి ఈ సెటప్ మొత్తం కలిపి ఇచ్చారు వచ్చినప్పుడు, అంతా అక్కడే ఫిక్స్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. సో మేమేం చేసామంటే దీనికి ఎక్స్టెన్షన్గా మళ్ళీ కొంచెం ఫ్రంట్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఒక హాల్, చిన్న కిచెన్, ఇంకొక లివింగ్ రూమ్ స్పేస్ వచ్చేలాగా. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో అవ్వాలి అని అనుకుంటే ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ ఫామ్ హౌస్ అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా పోస్ట్ చేస్తాను, కంప్లీట్ స్ట్రక్చర్ అయ్యింది. థ్యాంక్ యూ.